राज्यांग परंगा मनं एर्पाटु चेसुकुन्नटुवंटि ये व्यवस्थैना राज्यांगानिकि लोबडि पनिचेयाल्सि वस्तुंदि। ये व्यवस्थैना मनं एर्पाटु चेसुकुन्नटुवंटि ये व्यवस्थैना प्रजा प्रयोजनमे परमावधिगा आलोचिंचेयाल्सिनटुवंटि अवसरं उंदि। आंध्र राष्ट्रंलोनि ప్రతి రాజ్యాంగ స్ఫూర్తితో ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రతి వ్యవస్థని కూడా చంద్రబాబు నాయుడు ఏ రకంగా భ్రష్టు పట్టించాడో మనందరం ప్రతి నిత్యం చర్చించుకుంటున్నాం। ఆఖరికి న్యాయ వ్యవస్థని కూడా ఎలా పట్టించాడో నిన్న లోక్సభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభాపక్ష నాయకుడు మిథున్ రెడ్డి గారు సవివరంగా వివరిస్తుంటే సైందవుల్లాగా టీడీపీ ఎంపీలందరూ కూడా ఎలా అడ్డుకుంటుంటే మనం చూస్తుంటే అడ్డుకున్న విషయాన్ని మనం చూస్తుంటే మిథున్ రెడ్డి గారు చెప్తున్నటువంటి వాస్తవాలను భరించలేనటువంటి తెలుగుదేశం పార్టీ ఎంపీలు వాళ్ళ నాయకుడి ఆదేశాల మేరకు వారి భరించలేని తనాన్ని ఇవాళ ప్రజలందరూ కూడా మనం చూశాం। నిన్న ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభాపక్ష నాయకుడు మిథున్ రెడ్డి గారు నిన్న పార్లమెంట్ లో ఏ అంశాల మీద మాట్లాడారో మాట్లాడినటువంటి అంశాల మీద మోడీ గారి ప్రభుత్వం మరియు సుప్రీంకోర్టు గౌరవ సుప్రీంకోర్టు వారు కూడా పూర్తిగా దృష్టి సారించాల్సిన అవసరం ఉందనేది ఇవాళ ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది। ఒక రాజకీయ పార్టీలో క్రియాశీలకంగా ఒక కార్యకర్తగా క్రియాశీలకంగా పార్టీ ప్రయోజనాలే పరమావధిగా దశాబ్దాల పాటు పనిచేసినటువంటి వ్యక్తులు ఇవాళ న్యాయ వ్యవస్థలో ఉండి చంద్రబాబు ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారనే సందేహాలే కాకుండా అంటే మనకి అనుమానమనే పరిస్థితే కాకుండా నమ్మేట్టుగా ఇవాళ అది నిజమేనేమో పనిచేస్తున్నారు నిజమేనేమో అనే స్థితిలో ఇవాళ అటువంటి వ్యక్తులు దశాబ్దాల పాటు పార్టీ భవిష్యత్ కోసం పార్టీ లాభం కోసం పార్టీ జీవం కోసం పనిచేసినటువంటి వ్యక్తులు ఇవాళ న్యాయ వ్యవస్థలో కూడా ఆ రకంగా ప్రజలు నమ్మే స్థితిలో పనిచేస్తున్నారు చంద్రబాబు కోసమే పనిచేస్తున్నారనే నమ్మకం కలిగే స్థితిలో వ్యవహరించడం మనందరికీ బాధా విషయం। ఇవాళ ఈ వ్యవహారాలన్నీ చూస్తుంటే మనకి తక్షణమే సుప్రీంకోర్టు మరియు కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయాల మీద దృష్టి సారించాలి। ఎక్కడైనా మనకి సాంప్రదాయాల ప్రమాణం చూసుకుంటే దావా వేసినటువంటి అభియోగదారుడు అడగనటువంటి న్యాయాన్ని కూడా రాజ్యాంగానికి విరుద్ధంగా సాధారణంగా ఏదైనా ప్రభుత్వం రాజ్యాంగానికి లోబడి ఉంటే ఎక్కడా కూడా ఏ వ్యవస్థ కూడా అది శాసనసభలో చట్టం చేసినా లేదా ప్రభుత్వంలో జీవోలు చేసినా బోల రాజ్యాంగానికి లోబడి ఉంటే గనక ఏ వ్యవస్థ కూడా దేన్ని అడ్డుకోకూడదనేది మనం రాసుకున్నటువంటి రాజ్యాంగ నియమం। అదే రాజ్యాంగానికి లోబడి కాకుండా రాజ్యాంగాన్ని మీరి గనక ప్రభుత్వం గాని శాసనాలు గాని ఎక్కడైనా తయారైతే ఖచ్చితంగా దాన్ని అడ్డుకోవాల్సిన అవసరం మిగతా వ్యవస్థలన్నిటికీ ఉంది। కానీ ఇవాళ రాజ్యాంగానికి విరుద్ధంగా ఇవాళ ఉత్తర్వులు ఇవ్వడం అనేది జాతీయ స్థాయిలో మీడియా పెద్దలు గాని లేదా న్యాయ నిపుణులు గాని మేధావులు గాని ఆఖరికి ప్రతి ఒక్కరి నుండి సామాన్యుడి వరకు కూడా ఇవాళ చర్చించుకుంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం। అది ఒక్కటే కాదు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విపరీత పోకడలన్నీ కూడా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా చర్చించాలి నోరు విప్పాల్సినటువంటి పరిస్థితులు ఇవాళ మనకు వచ్చినాయని మనం చూస్తున్నాం। అది ఒక్కటే కాకుండా ఇవాళ వ్యవస్థలను ఏ రకంగా భ్రష్టు పట్టించాలని మనం మాట్లాడుకున్నాం। ఆ భ్రష్టు పట్టినటువంటి వ్యవస్థల్లో మరొకటి నాలుగో స్తంభం, ఆ నాలుగో స్తంభం వ్యవహారం మనం చూసుకుంటే ఇవాళ పెట్రోబాంబ్ అనే ఒక పెద్ద పతాక శీర్షికలో ఒక ఆయన ఐటెం ప్రచురించారు, పెట్రోబాంబ్ ప్రజల మీద బాంబులేస్తుందంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నిజంగా అంటే మనం వెనకడికి సామెత చెప్పుకుంటాం అంటే ధృతరాష్ట్రుడు ఏ రకంగా వ్యవహరిస్తాడు కౌరవుల పట్ల ధృతరాష్ట్రుడు ఎలా వ్యవహరిస్తాడు
ఎలా ఆలోచన చేస్తాడు పాండవుల పట్ల ఎలా వ్యవహరిస్తాడు మనం పురాణాలు చదువుకుంటే ఆ పురాణాలను ఇవాల్ వాస్తవాలు చేస్తున్నటువంటి పెద్దల్ని మనం చూస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు అమరావతి పేరు మీద లీటర్కి 2 రూపాయలు ప్రజల నడ్డి విరిచాడు ఆ 2 రూపాయల్ని వసూలు చేసిన 2 రూపాయల్ని అమరావతిలో ఎక్కడ ఖర్చు పెట్టాడు ఇవన్ చంద్రబాబు ఇప్పుడు చెప్పగలరా పొని రాసిన పెద్దలు చెప్పగలరా ఎంత బాధపడిపోతున్నారంటే రామోజీరావు గారు క్షమించాలి రామోజీరావు గారు రాజీనామా చేసేసినట్టున్నాడు ఎవరో వెంకటేశ్వరరావు వరకు నాగేశ్వరరావు వరకు ఎవరికి అప్పచెప్పినట్టున్నాడు అసలు గుండెలు బాదేసుకుంటున్నాడు ఆయన 600 కోట్ల ప్రజల మీద వడ్డన దోపిడి అది ఇదే అని చెప్పని అయ్యా ఒక్కసారి అంటే మీరు దృతరాష్ట్రుడు కౌగిల్లాగా దృతరాష్ట్రుడు దృష్టితో కాకుండా ధర్మదృష్టి చూడండి నాలుగో స్తంభం మీరు మీకు ఆ 2 రూపాయలు బాధ అనిపించలా లీటర్కు 2 రూపాయలు అమరావతి పేరు మీద అంటే అమరావతికి ఖర్చు పెట్టినటువంటి డబ్బులతో ఆ 2 రూపాయలతో ఏం చేశారా డబ్బులు ఒక రోజు ప్రశ్నించారా ఎంత వసూలు చేశారో లీటర్కు 2 రూపాయలు చెప్పన ఎప్పుడైనా మీరు అడిగారా రాశారా బ్యానర్ ఐటమ్ రాయకపోక అదొక్కటే కాదు ఆశ్చర్యం ఎంత అంటే హస్తదృష్టి అంటే ఒక్కన్ను కనపడితే ఒక్కన్ను బాగా కనపడదన్నమాట ఆ కనపడిన కన్నులో మోడీ గారు కూడా కనపడ్డాడికి చంద్రబాబు అంటే ప్రేమ మోడీ గారు అంటే భయం భయం కాకపోతే ఏంటి గడచిన డిసెంబర్ నుంచి ఇవాళ దాకా పెట్రోల్ మీద డీజిల్ మీద మోడీ గారు 10 రూపాయలు పెంచాడు లీటర్కి 10 రూపాయలు పెంచాడు రామోజీరావు గారు ఎవరన్నా పెట్టాడు ఆయనకి కనపడదు చూడు రాయుడు పేపర్లో బాదుకోడు గుండెలు బాదుకోడు 10 రూపాయలు పెరిగిపోయినా కూడా అంటే 7 మాసాల్లో ఎందుకు పెంచారో కారణం తెలియకుండా అక్కడ క్రూడ్ ఆయిల్ రేట్లు తగ్గినా కూడా లీటర్కి 10 రూపాయలు పెంచితే కనపడదు గుండెలు బాదుకుంటాకి చేతులు రావు ఆయనకి కానీ ఇప్పుడు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాత్రం ఓ బాధేసుకుంటున్నారు అసలు ఎందుకు పెంచాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమను దాచాడా కాగితం మీద చెప్పారు కదా అయ్యా కోవిడ్ మూలంగా ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి ఆదాయం రావటం లేదు సమకూరట్లేదు ఇబ్బందులు పడుతున్నాం అన్ని రకాలుగా ప్రభుత్వాన్ని నడపడం కష్టంగా ఉంది అయినప్పటికీ కూడా గత 5 ఏళ్లలో చంద్రబాబు కొన్ని వేల రోడ్లని ఎక్కడా కూడా 5 ఏళ్లలో ఒక్క పైసా ఖర్చు పెట్టిన రోడ్లన్నీ కూడా ఈ ప్రభుత్వంలో ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత కురిసినటువంటి వర్షాలకు గాని రైతులకు మేలైతే రోడ్ల గుంతలన్నీ కూడా పెద్దవై ఇవాళ ప్రజలు నడవటానికి ప్రజలు వెళ్ళటానికి ప్రయాణించడానికి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి రాష్ట్రం ఖజానా ఇబ్బందిగా ఉంది కరోనా వల్ల డబ్బులు వసూలు అవ్వట్లేదు కాబట్టి ఆ డబ్బులు ఏదైతే ఆయిల్ మీద వచ్చినటువంటి 1 రూపాయి డబ్బులు ఏదుందో ఆ డబ్బులన్నీ కూడా రోడ్లు గుంతలు పోస్తాకి రోడ్లు బాగుంటాకి ప్రజల సౌకర్యం మాత్రం కోసం మాత్రమే దాన్ని ఇయర్ మార్క్ చేసి ఒక పైసా గవర్నమెంట్ అవసరాలకు ఖర్చు పెట్టుకోకుండా ఖర్చు పెడతాం ప్రభు అని చెప్పని దాంట్లో రాస్తే గవర్నర్ గారు ఇచ్చినటువంటి శాసనంలోనే రాస్తే వీరికి అదేం కనబడదు పొడి చేశారు అట్లు చేశారు ఇట్లు చేసేశారు బాధు అని అంటాడు చంద్రబాబు నాయుడు గారు దుర్మార్గమైన బాధుడు కళ్ళకు కనబడదు మోడీ గారు బాధుడు అంటే భయం డిసెంబర్ నుంచి ఇప్పటిదాకా 10 రూపాయలు పైన పెంచితే డీజిల్ లీటర్కి భయం జగన్ గారంటే ద్వేషం ప్రేమ భయం ద్వేషం ప్రేమ ఉంటే ఏ రకంగా మీరు వార్తలు రాస్తారు భయం ఉంటే ఏ రకంగా వార్తలు రాస్తారు ద్వేషం ఉంటే ఏ రకంగా వార్తలు రాస్తారనేది కళ్ళకు కట్టినట్టు వాళ్ళ ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం అందరికీ కూడా మీరు చూపించేటువంటి తరహా కడు ఆమోదనీయం కడు బాగా మిమ్మల్ని భుజం తట్టి ప్రోత్సహించేటువంటి పరిస్థితిలో ఇవాళ 4వ స్తంభం వ్యవహరించడం అనేది ఇది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం